పుట్టిన తేదీ లేని జాతకులు ఏం చేస్తే గ్రహ బాధలు తొలగుతాయి? ప్రస్తుత కాలంతో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. జీవితంలో జరిగే మంచి చెడుల్ని తెలుసుకునేందుకు జ్యోతిష్కులను, పండితుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. కొందరు హస్త సాముద్రికం ఆధారంగా చెప్తూ ఉంటారు, ఇంకొందరు సంఖ్యాశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని, మరికొందరు గ్రహ సంచారాలని ఆధారంగా చేసుకుని జాతకాలు చెప్తూ ఉంటారు. చేతిలోని రేఖల ఆధారంగా చెప్పేది హస్త సాముద్రికం, గ్రహగతుల ఆధారంగా చెప్పేది జన్మకుండలి ఆధారిత జ్యోతిష్యం అని అంటారు. జన్మకుండలి ఆధారంగా జాతకాలు తెలుసుకునేందుకు వ్యక్తి జన్మించిన తేదీ, నెల, సంవత్సరంతో సహా సమయం, పుట్టిన ప్రదేశం తప్పనిసరి. ఇవన్నీ ఖచ్చితంగా ఉంటేనే మీ జాతకం కూడా ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. జనన సమయం కూడా కరెక్ట్గా ఉండాలి. ఇదే లగ్నం నిర్ణయించేందుకు ముఖ్య ఆధారం. ఈ లగ్నాన్ని బట్టే ఫలితాలు నిర్ధారించడం సాధ్యం కూడా అవుతుంది. అలాగే లగ్నం ఖచ్చితంగా నిర్ధారించేందుకు జన్మించిన ప్రదేశం కూడా ముఖ్యమే. కొంతమందికి జన్మించిన తేదీ, సమయం అవన్నీ తెలియవు. వారి పెద్దలు చెప్పే కొండ గుర్తుల ద్వారా కొంతవరకు సంవత్సరం, తేదీ, నక్షత్రం వంటివి నిర్ధారించవచ్చు. అయితే జన్మకుండలు వేయటం దీనివల్ల సాధ్యం కాదు. కేవలం రాశి ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇక జాతకం లేని వారికి శాంతులు అంటే జన్మించిన సమయం లేని వారికి, అయితే జాతకం ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఆదిత్య హృదయం, ఇది సూర్యునికి సంబంధించింది. ఈ ఆదిత్య హృదయం రామరావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేశించాడు. దీనిని రోజు ప్రాతకాల సమయమున పఠించడం వలన ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలని పొందుతారు. ఇంకా మనిషిలో దాగి ఉన్న కామ క్రోధాది అంతఃశత్రువులను నాశనం చేస్తుంది, పాపాలను నాశనం చేస్తుంది, చింతల నుండి, దుఃఖాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ప్రతినిత్యం జపించినట్లయితే విజయం తప్పక లభిస్తుంది. ఇది పఠించిన పిదపనే రాముడు రావణుడిపై విజయాన్ని సాధించాడు. గోధుమతో చేసిన పదార్థాలు, క్యారెట్, రాగి చెంబులు నీళ్లు తాగడం వల్ల కూడా సూర్యగ్రహ దోషాలుంటే తొలగిపోతాయి. రుణ విమోచక అంగారక అంటే కుజ స్తోత్రం. జీవితంలో మనకు ఎదురైన అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు చాలామంది. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక రుణ విమోచక అంగారక అంటే కుజ స్తోత్రం 41 రోజులు పారాయణం చేసి నవగ్రహాలకు రోజు 27 ప్రదక్షిణలు చేయాలి. చివరి రోజు కందులు, ఎర్రగుడ్డ, ధనము దక్షిణగా పెట్టి కుజునికి మీ పేరు మీద అష్టోత్రం చేయించండి. మీ అప్పులు తప్పకుండా తీరుతాయి. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నారా? మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం 41 రోజులు పారాయణం చేయండి. సాయంత్రం వేళ రోజు చేసినట్లయితే ఇంకా మంచిది. చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్ళండి. గోత్రనామాలతో స్వామికి అష్టోత్రం చేయించండి. మీ బాధలు తగ్గి వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుంది. ధనకారుకుడైన సాయిబాబా పారాయణ 41 రోజులు చేస్తూ ప్రతిరోజు సాయిబాబా మందిరానికి వెళ్ళి ఆలయాన్ని శుభ్రపరుస్తూ, అంటే భక్తులు పారవేసిన టెంకాయ చిప్పలు, అరటి తొక్కలు, ప్రసాదం తిన్న ఆకులు వంటివి శుభ్రం చేసి బాబాను దర్శించుకోండి. 41వ రోజున ఏం చేస్తారంటే బూందీ 1 కిలో, 1/2 కిలో బాబాకి నైవేద్యంగా పెట్టండి. పేదలకు పంచండి. మీకు ఇబ్బందులుంటే తొలగిపోతాయి. డబ్బు ఇబ్బందులకు ఇంకొక శాంతి ప్రక్రియ కూడా ఉంది, అది కూడా చెప్తాను. ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది కదా, ఆ మాస శివరాత్రి రోజున శివునకు ఏకన్యాస రుద్రాభిషేకం చేయించండి. అలాగే 8 మాస శివరాత్రులు శివునికి రుద్రాభిషేకాలు చేయించండి. మీ ధన ఇబ్బందులుంటే తప్పకుండా తొలగిపోతాయి. ధనం బాగా సంపాదించాలి అనుకున్న నిత్యము మీరు శ్రీ సూక్తం పారాయణం చేయండి. తప్పక మీరు ధనాన్ని సంపాదించగలుగుతారు. హనుమాన్ చాలీస. హనుమంతుడు కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించిన అన్ని కోరికలు క్షణాల్లో నెరవేరుతాయి. అటువంటి కల్పవృక్షం ధరికి చేర్చగల చక్కని సులభమైన మార్గం హనుమాన్ చాలీస. ఈ హనుమాన్ చాలీసాను దినమునకు 11 పర్యాయాలు చొప్పున మండలం అంటే 40 రోజులు పారాయణం చేసినట్లయితే సర్వకార్య సిద్ధి కలుగుతుంది. ఒకే ఆశ్రమను కూర్చుని 108 పర్యాయములు పఠించినా విశేష కార్యసిద్ధి కలుగుతుంది. నిత్యం 3 వేళలా ఒక పర్యాయం చదివినా వారి యోగక్షేమములు, భక్తి రక్షకుడగు శ్రీ హనుమంతుడి కృపచే శుభాలు కలుగుతాయి. సమస్త గ్రహదోషాలు పోవాలి అంటే కనుక మీరు ప్రతిరోజు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి.
రిక్తహస్తాలతో అంటే ఖాళీ చేతులతో గుడికి వెళ్ళవద్దు. నిష్ఠతో చేస్తే తప్పక శుభాలు కలుగుతాయి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.